Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ జంపింగ్ నేత మళ్ళీ వైసీపీలోకి. ఈ మధ్య కొందరు టీడీపీ నేతలకు చంద్రబాబు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంతకాలం ఓపిక పడుతూ వచ్చిన చంద్రబాబు పనిచేయకుండా పార్టీని బలోపేతం చేయకుండా సైలెంట్గా ఉన్న నాయకులను సైడ్ చేసేశారు. పలు నియోజకవర్గాలలో కొందరు నేతలను తప్పించి కొత్త ఇన్ఛార్జీలను తీసుకొచ్చి పెట్టారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అయిన పామర నియోజకవర్గంలో కూడా చంద్రబాబు మార్పులు చేశారు. అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ఉప్పులెట్టి కల్పనను పక్కనబెట్టి సీనియర్ నేత వర్ల కుమార్ రాజాని ఇన్ఛార్జిగా పెట్టారు. అయితే మొదటి నుంచి కల్పన టీడీపీలోనే పనిచేస్తూ వస్తున్నారు. కానీ మధ్యలో కల్పన వైసీపీలకు వెళ్ళి 2014లో గెలిచి మళ్ళీ టీడీపీలోకి వచ్చేశారు. ఇక అధికారంలో ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారు. కానీ 2019 ఎన్నికలలో ఆమె ఘోరంగా ఓడిపోయారు. అసలు కృష్ణాలోనే ఎక్కువ మెజారిటీతో ఓడిపోయిన టీడీపీ నాయకురాలు కల్పన. ఇంత దారుణంగా ఓడిపోవడానికి టీడీపీపై ఉన్న వ్యతిరేకత మాత్రమే కారణం కాదు, కల్పన సొంత తప్పిదాలు కూడా ఉన్నాయి. సరే, ఓడిపోతే ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి అయినా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తే పర్వాలేదు. కానీ ఆమె అలా చేయలేదు. పామరులో పార్టీని గాలికి వదిలేశారు. వైసీపీపై పోరాటం చేసేది ఏమీ లేదు. పైగా వైసీపీ నేతలతో టచ్లో ఉంటూ కావలసిన పనులు చేయించుకున్నారనే ఆరోపణలు తెచ్చుకున్నారు. దీంతో పామరులో టీడీపీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. అందుకే చంద్రబాబు కల్పనను సైడ్ చేసి కుమార్ రాజాకు బాధ్యతలు అప్పగించారు. ఇన్ఛార్జి పదవి పోయాక కల్పన ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఇక ఆమె మళ్ళీ వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె వైసీపీ నేతలతో టచ్లో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మరి చూడాలి, మాజీ ఎమ్మెల్యే ఉప్పులెట్టి కల్పన జంపింగ్ ఉంటుందో లేదో.